यादगिरि कुट्ट मंडलं चिन्नकंदुकूर ग्रामंलो नूतन ग्राम पंचायती निर्माणं कोसं सर्पंच नमले पांडो मदरसा पेरु मीद उन्न भूमिनी तीसुकुनी वारु लेनि समयंलो स्थलंलो उन्न दर्गा पेंकुटिल्लु कूल्चिवेसि ग्राम पंचायती निर्मिंचारनी ग्राम पंचायती नुंचि रेंडु फ्लाट्लु इच्चारनी कानी इप्पुडु आ फ्लाट्लु अम्मडानिकि कानी कोनडानिकि कानी वील्लेदनि तेलियडंतो मदरसा वारसुलु शेख् इक्बाल् प्रस्तुत ग्राम सर्पंच राजलक्ष्मी अडगा वारु तमकु तेलियदनि चेप्पडंतो बाधितुलु न्यायं कोसं भारतीय जनता पार्टी यादगिरिगुट्ट मंडल अध्यक्षुलु कळ्ळं श्रीनिवास गौड्ను ఆశ్రయించారు బాధితుల తరపున నిలబడి ఈ విషయం ఎంపీడీఓ ఎంపీపీకి కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితులకు సరైన న్యాయం జరిగేలా చూడాలని వారు అధికారులను కోరారు. ఆ చిన్నకందుకూరేనా? పల్లం నరసింహ. ఈ స్థలం ఎవరి? ఓ నా తాత ముత్తాత ముట్ట ముందుకే తుర్కొల్లేది జాగంతా. ఈ పంచాయతీ దేంట్లో కట్టిరు? మొత్తం ఈ గ్రామ పంచాయతీ మొత్తం ఈ పాతిలు పాతిలు ఎవరిది? తుర్కొల్లేది. తుర్కొల్లేదేనా? ఓకే. అక్కడ జరిగి ఉండేనా? అక్కడ ఉండే షెట్ కాడ ग्राम पंचायत कटोनी సరే నేను వచ్చిన తర్వాత మరి వాస్తవంగా వీళ్ళదే కాదా అన్నకు ఒక దమా తెలువాలని నేను అడుగుతున్నాను. ఇక్కడ ఈ ఎంపిటిసి మాజీ ఎంపిటిసి పేరేందన్న? అంజయగౌడ్. అంజయగౌడ్ మాజీ ఎంపిటిసి. మరి ఈ స్థలం ఎవరో కొద్దిగా చెప్తారన్న? ఇది మదార్ సాబ్ పేరుమికెలి ఇజ్జడి. ఇప్పుడు మన్మడున్నంత వరకు మదార్ సాబ్ పేరుమికెలి మన్మడున్నంత వరకు ఇది ముస్లింలకు సంబంధించిన భూమి ల్యాండ్. ఈ భూమి వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. స్థానికంగా ఉంటూ ఇదే పక్క ఈ ముస్లిం వల్ల ఇంటి పక్క పంటే ఉండదు ఈ తల్లి. అయితే ఇది వాస్తవంగా ఎవరిదమ్మ? ఇది ముస్లిం వల్ల. అంటే ఈ గ్రామ పంచాయతీ ఎవరి దాంట్లో కట్టిరు? తుర్కొల్లదంట. ఇది ఎన్ని గుంటల భూమి? 23 గుంటల భూమి. 23 గుంటల భూమి ఎవరిది? ఇది ముస్లిం వల్లది. ముస్లిం వల్లది. సరేమ్మా. ఒక పెద్ద మనిషి ఉన్నాడు అన్న. నీ పేరేం పేరే? పక్క ఇల్లు బిక్షపతి. బిక్షపతి ఎక్కడ మీ ఇల్లు? పక్కకే ఇల్ల. వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఓ మేము పుట్టినప్పటి నుంచి. పుట్టినప్పటి నుంచి వారసత్వంగా వచ్చింది. ఇది ఎవరిదన్న? ఇది గ్రామ పంచాయతీ స్థలం అంతా ఎవరిది? మదర్ సావుది. మదర్ సావుది అంత ముస్లిందా? ముస్లిమే. ఇంకెవరైతే ఉండే కదా వాళ్ళే కట్టిరా ఇది? ఇది గ్రామ పంచాయతీ కట్టిన ముస్లిం వాళ్ళే జాగా. ముస్లిం వాళ్ళే జాగా గ్రామ పంచాయతీ కట్టింది. సరేనే మంచిది. అన్న నీ పేరేం పేరే? నరసింహ. పల్లం నరసింహ. పల్లం నరసింహ. ఎక్కడ ఉంటావు? చిన్నకందుకూరు. చిన్నకందుకూరు గ్రామమే? గ్రామమే. ఈ ముస్లింస్ ఎప్పటి నుంచి ఉంటారు? నేను మా తాత ముత్తాతల ముట్ట ముందు నుంచే వాళ్ళది. తాత ముత్తాతల ముట్ట నుంచే. రామా. యాదాద్రి భువనగిరి జిల్లా యారిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో ముస్లింస్ కు అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే సాంప్రదాయంగా వస్తున్న సవర్లే కానీ దర్గనే కానీ ఇలా ఉంటే మన గ్రామంలో ఎంతో పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని కూడా గౌరవిస్తూ ముస్లింలు హిందువులు బాయ్ బాయ్ అనే టైంలో ఇప్పుడు ఇక్కడ ఒక దర్గ ఉండే చిన్నకందుకు. ఇది పంచాయతీ బోర్డు. ఇది ముస్లింస్ వాళ్ళదే. అయితే మదర్సాబ్ అనే పేరు మీద ఉన్నది. 23 గుంటల భూమి. 23 గుంటల భూమిని పోయిన టీఆర్ఎస్ సర్పంచ్ గారు మరి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సర్పంచ్ కూడా బెదిరించడం జరుగుతున్నది. ఈ గ్రామ పంచాయతీ ఉన్న స్థలము ప్లస్ అక్కడ మసీదు ఉన్నది, ఇక్కడ దరిగి ఉన్నది, ఇవన్నీ కూల్చేసి వీళ్ళు లేని సమయంలో ఈ పెంకుటిల్లును కూడా కూల్చేయడం జరిగింది, దరియను కూడా తీసేయడం జరిగింది. వీళ్ళని కూడా బెదిరిస్తూ మేము ఇక్కడి నుంచి పంపిస్తాము, ఉన్నదే ఒకటే ఇల్లు అని వాళ్ళను బెదిరిస్తున్నారు. అదేవిధంగా ఈ ఉన్న ఈ కబ్జా ఈ యొక్క స్థలాన్ని గ్రామ పంచాయతీ ఉన్న స్థలం కూడా వీళ్ళదే. వీళ్ళకు వచ్చిన తర్వాత ఇది ఏందని ప్రశ్నించగా వాళ్ళు ఒక కాగితం రాసుకొని వచ్చి మీకు రెండు ప్లాట్లు ఇస్తున్నాము, ఈ స్థలము మాకు ఇచ్చేయండి అని. ఈ ఇల్లు గోడ కట్టుకున్నది ఒక బిల్డింగ్ మాకు ఇచ్చే ఇది మీదే, మేమే తీసుకుంటున్నాము, మీకు రెండు ప్లాట్లు ఇస్తున్నాము అంటే ఆ ప్లాట్ల దగ్గరికి వెళ్తే ఇది కిరికిరిలో ఉన్నది, ఇది కొనబడదు అమ్మబడదు అని ఊరు గ్రామ సర్పంచ్ చెప్పడం